హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన ఇంట్లో కింద ఫ్లోరింగ్ లెవెల్కి ప్లస్ స్లాబ్కి అసలు ఎంత డిఫరెన్స్ అనేది ఉండాలి, ఎన్ని ఫీట్స్ అనేది గ్యాప్ ఉండాలి, దీని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. సో ఇక్కడ చూడండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మనకి ఇల్లు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ హైట్ వచ్చేసేసి పైన స్లాబ్, కింద ఫ్లోరింగ్ లెవెల్, ఈ రెండిటికి తప్పనిసరిగా మీరు గ్యాప్ వచ్చేసేసి 12 ఫీట్స్. 12 ఫీట్స్ ఇచ్చినట్లయితే దీంట్లో నేను ఒక 2-3 గ్యారంటీస్ మీకు 100% ఇవ్వగలుగుతాను. 12 ఫీట్స్ మీరు ఇస్తే గనక మీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాల వయస్సు అంతేనే మీరు కనిపించే అవకాశం ఇది మీకు చేస్తుంది. ఇది ఎలాగనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఈ హైట్ మనం పెంచుతామో, ఒరిజినల్గా ఇక్కడికే పెడతారు అందరూ 10 ఫీట్స్కే, ఈ హైట్ పెంచినప్పుడు ఈ పైన మీరు చిన్న చిన్న వెంటిలేటర్స్ ఏర్పాటు చేసుకోవాలి. వెంటిలేటర్స్ ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఎప్పటికప్పుడు ఈ వెంటిలేటర్స్ ద్వారా ఇంటి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మీకు జరిగే ప్లస్ పాయింట్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందో దీనితో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేది ఇంట్లో అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అప్పుడు మన హెల్త్ అనేది సాధారణంగా తొందరగా డ్యామేజ్ కాదు. ఇది ఇంకో ప్రధానమైన దాన్ని కూడా పనిచేస్తుంది, క్యాన్సర్ దీనివల్ల కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉండదు. సో ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉండే గనక క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హైట్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే ఇంట్లో వేడి పర్సెంటేజ్ ఉండదు. దాని తర్వాత మన ఏజ్ డిఫరెన్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంటి హైట్ ఎప్పుడైనా 12 ఫీట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. బిల్డర్స్కి మీరు అప్పచెప్పినట్లయితే వాళ్ళు కేవలం మీకు 10 ఫీట్స్ ఎందుకు చేస్తారంటే కాస్ట్ కటింగ్, వాళ్ళకి కావాల్సింది కాస్ట్ కటింగ్, కాబట్టి ఈ 10 ఫీట్సే వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో మీకు 100% ఈ ఇల్లు పర్ఫెక్ట్గా ఉండాలి, మీ ఇల్లు కట్టుకునే ఇల్లు పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు 12 ఫీట్స్ ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యకరంగా బాగుంటుంది, ప్లస్ వాస్తుపరంగా 12 ఫీట్స్ అనేది సరైనది. సో మీరందరూ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.